ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. గత ఏడాది ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలని సూచించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడులు సాధించాలని అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతల పట్ల కఠినంగా వ్యవహరించాలని, జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించొద్దని సూచించారు. జీఎస్టీ రిటర్న్స్లలో అక్రమాలు జరిగేందుకు వీల్లేదన్న తెలంగాణ సీఎం అక్రమ మద్యం, పన్ను ఎగవేత లేకుండా చేయాలన్నారు. భూముల మార్కెట్ విలువలు సవరించాలని, భూముల మార్కెట్ విలువ శాస్త్రీయంగా నిర్ధారించాలని సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయాలని, సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. సామాన్యులకు, చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని, ఇసుక అక్రమ రవాణా లీకేజీలు అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.